వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. లాస్ట్ 2-3 డేస్ నుంచి ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేయలేదు. సో అప్పుడు ఆ గ్యాప్ అంతా కవర్ చేసే విధంగా ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్స్ అన్ని కూడా 1 బై 1 మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోలో మీకు నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవడానికి కొన్ని జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే షేర్ చేయబోతున్నాను. అయితే ఆ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ ట్యాక్స్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి రిలీజ్ అవడం అయితే జరిగింది. నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్ వరకు వెళ్ళబోయే ముందు నోటిఫికేషన్ సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ మీకు షేర్ చేయదలుచుకున్నాను. అదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఆర్ సిహెచ్ఎస్ఎల్ లేదా ఆర్ఆర్బి ఎన్టీపీఈసి ఆర్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఇటువంటి జాబ్స్ కోసం సెర్చ్ చేస్తుంటే మీరు ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే, ఆ జాబ్స్ ప్రిపేర్ అవుతూనే ఈ జాబ్స్ ఖచ్చితంగా అప్లై అయితే చేయాలి. అండ్ ఆల్సో అప్లై అయితే చేయడానికి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఈ జాబ్స్కి. దాంతోపాటు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే అక్కడ ఉంటుందో అంత కాంప్లికేషన్గా ఇక్కడైతే ఉండదు. ఎందువల్లంటే ఇక్కడ చూసుకుంటే అప్లై చేసిన క్యాండిడేట్స్ అందరినీ కూడా రిటర్న్ టెస్ట్కి వెళ్ళరు. అప్లై చేసిన క్యాండిడేట్స్లో ఎవరైతే కొంతమంది రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నవాళ్ళు ఉంటారో, అంటే ఎక్స్పీరియన్స్ ఏది ఉందని కాదు, ఎవరైతే అప్లై చేసిన క్యాండిడేట్స్లో సర్టిఫికేట్స్ అన్ని కూడా ప్రాపర్గా సబ్మిట్ చేస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళనే స్కిల్ టెస్ట్ లేదా రిటర్న్ టెస్ట్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. స్కిల్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ అంటే కంగారు పడద్దు, జస్ట్ ఈ నోటిఫికేషన్ 10th అండ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే జాబ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని ఎండింగ్ వరకు చూసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ముందుగా మీకు చెప్పేస్తున్నాను, మీరు 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఒక మంచి జాబ్ కావాలి, దట్టు మేము ఎస్ఎస్సి ఆర్ రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాం అనుకుంటే ఖచ్చితంగా ఈ జాబ్స్పై ఒక లుక్ వేయడంతో పాటు అప్లై అయితే చేసేయండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ఎండింగ్ వరకు చూసి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకొని ఏమైనా డౌట్స్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టు అనిపిస్తే కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి ఒక ట్రై అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళి ఈ నోటిఫికేషన్ ఏంటి అనేదాన్ని సింపుల్లీ క్లారిటీగా అయితే తెలుసుకుందాం. సో ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ ట్యాక్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ సెంట్రల్ రెవెన్యూ బిల్డింగ్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూడొచ్చు. అండ్ ఆల్సో ఈ నోటిఫికేషన్ ఉన్న ప్రతి పోస్ట్ కూడా పర్మనెంట్ పోస్టే, ఏదో టెంపరీ అండ్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్కి సంబంధించిన జాబ్ అయితే కాదు. ఆ విషయం గుర్తుంచుకోండి. అండ్ ఆల్సో మీకు స్టార్టింగ్గా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే జాబ్ లొకేషన్. సో ఈ జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే మనకి తిరువనంతపురం జోన్లో ఉంటుంది, అంటే మనకి కొచ్చి దగ్గరలో, ఎగ్జాక్ట్గా చెప్పుకుంటే కేరళ స్టేట్లో ఉంటుంది. మీరు ఆ విషయం అయితే గుర్తుంచుకోండి. తర్వాత ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్స్ పెట్టుకుని సొంత స్టేట్స్లో కూడా ఈ ఆఫీసెస్లోకి మనం రావచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఆ విషయం గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని చూద్దాం, అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కాదు, ఎన్ని కేటగిరీలు ఉన్నాయని చూద్దాం. ఈ నోటిఫికేషన్లో అయితే యాక్చువల్లీ 3 కేటగిరీ పోస్టులు ఉన్నాయి. అందులో ఒకటి అసిస్టెంట్ హల్వాయ్ కమ్ కుక్, 2వది క్లర్క్, 3వది క్యాంటీన్ అటెండెంట్. ఇలా మొత్తం నోటిఫికేషన్లో 3 కేటగిరీలకు సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. అయితే ఇందులో మీకు నేను జస్ట్ 2 కేటగిరీ పోస్టులు మాత్రం షార్ట్ లిస్ట్ చేసి వాటి డీటెయిల్స్ని షేర్ చేస్తున్నాను. ఏదైతే అసిస్టెంట్ హల్వాయ్ కమ్ కుక్ జాబ్ ఉందో ఆ జాబ్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. వై? బికాజ్ అంటే ఈ జాబ్కి ఇంటర్మీడియట్ 10th క్లాస్తో అప్లై అయితే చేసుకోవచ్చు, బట్ ఏదైతే మనకి క్యాటరింగ్ సంబంధించినటువంటి డిప్లొమా ఉందో ఆ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలని చెప్పారు. సో అందుకోసం ఈ జాబ్ని అయితే స్కిప్ చేసి రిమైనింగ్ పోస్టుల డీటెయిల్స్ని మీకు షేర్ చేస్తున్నాను. సో రిమైనింగ్ పోస్టుల్లో ఫస్ట్ మనం తెలుసుకోబోయేటటువంటి పోస్ట్ చూసుకుంటే క్లర్క్ కేటగిరీకి సంబంధించినటువంటి జాబ్. ఈ క్లర్క్ కేటగిరీ జాబ్ని చూసుకుంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్లో ఒకే ఒక్క పోస్ట్ అయితే ఉందని చెప్పి మెన్షన్ చేశారు. ఈ ఒక్క పోస్ట్ని కూడా మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీకే కేటాయించారు. అన్రిజర్వ్ కేటగిరీకి కేటాయించడం వల్ల ఈ జాబ్కి ఎనీ కేటగిరీ అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. లైక్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఇలా ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి జాబ్ కాబట్టి. సెలెక్ట్ అయితే శాలరీ విషయంలోకి వెళ్తే, శాలరీ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ క్లర్క్ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి లెవెల్ 2 ప్రకారం శాలరీ పే చేస్తుందన్నారు. లెవెల్ 2 ప్రకారం శాలరీ అంటే మనకి బేసిక్ పే 19,900, మ్యాక్సిమం చూసుకుంటే 63,200. ఈ బేసిక్ పే అండ్ మ్యాక్సిమం పే గురించి ఒక్కసారి పక్కన పెడితే, ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి విత్ ఆల్ అలవెన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పే చేసేటటువంటి శాలరీ 30,000+ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఆ విషయం అయితే మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మనకి 12th పాస్ ఆర్ ఈక్వలెంట్ విత్ కామర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ బోర్డ్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఈ జాబ్స్కి మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్లీ మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఈక్వల్ క్వాలిఫికేషన్ అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. నేను అన్ని కూడా అండర్లైన్ అయితే చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇవి క్లర్క్ కేటగిరీ జాబ్స్ కాబట్టి క్లర్క్ కేటగిరీ జాబ్స్కి టైపింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ కూడా మనకి టైపింగ్ మెన్షన్ చేశారు. ఆ టైపింగ్ స్పీడ్స్ అనేవి చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్లో టైప్ చేయడం ఈజీ అనుకుంటే 35 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్లో టైప్ చేయాల్సి ఉంటుంది, లేదా హిందీ అనుకుంటే 30 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్లో టైప్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ టైపింగ్ కంప్యూటర్ కీబోర్డ్ మీదే, టైప్ రైటర్ మీద అయితే కాదు. సో ఈ విషయం కూడా ఇక్కడ మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. ఇవైతే మనకి క్లర్క్ కేటగిరీకి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్లో. ఇక నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి 2వ పోస్ట్ క్యాంటీన్ అటెండెంట్.
ఈ క్యాంటీన్ అటెండెంట్ అనేది ఈ నోటిఫికేషన్లో స్టార్ ఆఫ్ ది ఐటమ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ జాబ్స్కి 10th క్లాస్తో అప్లై అయితే చేయొచ్చని కాదు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకి 12 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 12 పోస్టులో 7 పోస్టులు అన్రిజర్వ్డ్ కేటగిరీకి, ఒక పోస్ట్ ఎస్టీ, 3 పోస్టులు ఓబీసీ, అండ్ ఆల్సో రిమైనింగ్ ఒక పోస్ట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్గా అని చెప్పేసి డివైడ్ అయితే చేశారు. ఇక్కడ ఈ డీటెయిల్స్ చూడొచ్చు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి శాలరీ సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 1 ప్రకారం పే చేయడం వల్ల బేసిక్ పే 18,000, మ్యాక్సిమం 56,900 అయితే ఉంటుంది. ఈ బేసిక్ పే అండ్ మ్యాక్సిమం పే గురించి పక్కన పెడితే మీకు ఈ జాబ్కి సెలెక్ట్ అయితే అప్రాక్సిమేట్లీ 25,000 ప్లస్ శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ డీటెయిల్స్ చూడొచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటారా, మనకి మెన్షన్ చేసింది ఏంటంటే 10th క్లాస్ ఆర్ ఈక్వల్ క్వాలిఫికేషన్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే 10th క్లాస్ లేదా 10th క్లాస్ ఈక్వల్ క్వాలిఫికేషన్తో ఈ క్యాంటీన్ అటెండెంట్ జాబ్కి మీరు అప్లై అయితే చేయొచ్చు, ఇన్ కేస్ ఇంట్రెస్ట్ అనేది ఉంటే. ఇక నెక్స్ట్ ఈ జాబ్స్కి ఏదైతే అప్లై చేసే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఉండవలసినటువంటి ఏజ్ లిమిట్స్ మెన్షన్ చేశారు. ఆ ఏజ్ లిమిట్స్ అనేవి చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్కి బిట్వీన్ 18 to 25 ఇయర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి రిజర్వ్డ్ కమ్యూనిటీస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అప్లికేబుల్ అవుతాయి అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఇప్పుడు మినిమం ఏజ్ చూసుకుంటే ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి 18 ఇయర్స్ ఉండాలి, అంటే 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం చూసుకుంటే 25 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మినిమం 18 అండ్ మ్యాక్సిమం 25 అనేది జస్ట్ జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్కి అప్లికేబుల్ అవుతుంది. రిజర్వ్డ్ కమ్యూనిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వ్ చేసిన పోస్టులు ఉన్నట్లయితే ఓబీసీ క్యాండిడేట్స్కి, ఐ మీన్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, సో వాళ్ళు అప్ టు 28 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, సో వాళ్ళు అప్ టు 30 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఇక పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబుల్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, సో వాళ్ళు అప్ టు చూసుకున్నట్లయితే మనకి 35 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇవైతే మనకి ఈ జాబ్స్కి సంబంధించిన ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్. ఇక మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఏదైతే మన 10th క్లాస్ సర్టిఫికేట్లో, ఐ మీన్ మార్క్స్ మెమోలో డేట్ ఉంటుందో దాన్ని డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద కన్సిడర్ చేస్తారని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకోండి సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడాలి. సెలక్షన్ ప్రాసెస్ గురించి నేను బ్రీఫ్గా అయితే నోటిఫికేషన్ స్టార్టింగ్లో చెప్పలేదు, కానీ ఒక ఐడియా అయితే మీకు క్రియేట్ చేశాను. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ గురించి బ్రీఫ్గా చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, జనరల్గా అందరూ కూడా అప్లై అయితే చేసేస్తారు. ఆఫ్లైన్లో అప్లై ప్రాసెస్ అనగానే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా పిన్ చేసేసి అప్లికేషన్తో అటాచ్ చేసి, అండ్ ఆల్సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేయడం, మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయడం, ఇవన్నీ కూడా కామన్. అండ్ ఆల్సో ఎన్వలప్లో పెట్టి పోస్ట్ చేసేయడం, ఇదంతా కూడా అప్లై ప్రాసెస్. అప్లై చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక సెలక్షన్ కమిటీ అనేది ఉంటుంది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి. వీళ్ళు ఏం చేస్తారంటే మనం పంపించినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా స్క్రూటినైజ్ చేస్తారు, అంటే కంప్లీట్లీ ప్రాపర్గా చెక్ చేస్తారు. ఈ విధంగా ప్రాపర్గా చెక్ చేసిన తర్వాత మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఏవైతే సర్టిఫికేట్, ఐ మీన్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేసే విధంగా ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉంటాయో ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా కన్సిడర్ చేసి వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ లాంటివి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా అడ్మిట్ కార్డ్స్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అక్కడ రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ లాంటివి కండక్ట్ చేసి బెస్ట్ పర్ఫార్మెన్స్ క్యాండిడేట్స్కి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు కనుక ఈ జాబ్కి అప్లై అయితే చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి మీకు అడ్మిట్ కార్డు అనేది వచ్చేస్తే ఆల్మోస్ట్ ఆల్ మీరు 50% క్వాలిఫై అయిపోయినట్లయితే, ఏదైతే మనకి బ్యాంకింగ్ సెక్టర్లో ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయో ఆ విధంగా చూసుకుంటే మీరు అడ్మిట్ కార్డు వస్తేనే ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు ఈ జాబ్స్కి ఆ విషయం గుర్తుంచుకోండి. ఎందుకంటే అప్లై చేసిన క్యాండిడేట్ అందరికీ కూడా అడ్మిట్ కార్డ్స్ అనేవి రావు కాబట్టి ఆ విషయం గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ని ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ అనేది లాస్ట్ డేట్ అక్టోబర్ 25th మెన్షన్ చేశారు 2024. ఈ లోపే మీ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అది అయితే మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి అడ్రస్కి అయితే రీచ్ అవ్వాలి. మనది ఆలస్యంగా రీచ్ అయితే, ఐ మీన్ అప్లికేషన్ అనేది ఆలస్యంగా రీచ్ అయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం కూడా జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఒకసారి మీకు నేను అడ్రస్ కూడా చెప్తాను చూడండి. ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ సెంట్రల్ రెవెన్యూ బిల్డింగ్స్ ప్రెస్ రోడ్ కొచ్చి 682018 కేరళ. ఈ అడ్రస్కి ఏదైతే అక్టోబర్ 25th ఉందో దానికన్నా ముందే మన అప్లికేషన్ రీచ్ అవ్వాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక్కడ వివరాలు అన్నీ కూడా ఇచ్చేశారు. మనకి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో అప్లికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్లోనే అటాచ్ అయితే చేశారు.